హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టూ ఆఫర్స్ కోసం చెప్తాను. ఒకటి ఫ్లిప్కార్ట్ ఫ్రీ మెంబర్షిప్, ఇంకొకటి ఏంటంటే పేటిఎంలో ఇంకో కొత్త ఆఫర్ వచ్చింది. అది ఏంటి అనేది ఈ రెండు వీడియోలో అంటే ఈ ఒక వీడియోలోనే రెండు టాపిక్లు చెప్తాను. ఒకటి ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ అనేది ఉంది కదా, అది మనకి కొంతమందికి మాత్రమే వస్తుంది, అందరికీ రావట్లేదు. నేను చాలామంది చూసాను, మా తమ్ముడికి రాలేదు, నాకు వచ్చింది, ఇంకా చాలామంది యూజర్స్కి అయితే వచ్చింది. ఆ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చుంటాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటి అనేది ఎండింగ్లోనే చూపిస్తాను, మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్గా మనకు ఇప్పుడు వచ్చిన ఆఫర్ ఏంటంటే, జస్ట్ ఇక్కడ మనకు పేటిఎం యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా త్రీ లైన్స్ క్లిక్ చేసుకోవాలి, లేదంటే క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, క్యాష్ బ్యాక్ని క్లిక్ చేసుకోండి. ఇది నాకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కనిపించలేదు, ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇందులో చిన్న బగ్ ఒకటి ఉంది, అది ఒకటి మెన్షన్ చేసుకోవాలి. ఏంటంటే మీకు ముందుగా చెప్తున్నాను, ప్రీవియస్గా మీకు ఏదైనా ఆఫర్ యాక్టివ్లో ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ చూసుకుంటే 15/25 ఉంది కదా, అది నాకు యాక్టివ్లో ఉంది. కావున నేను ఇప్పుడు ఈ న్యూ ప్లాన్ యాక్టివ్ చేస్తే ఈ ప్లాన్ కౌంట్ అవుతుంది, ఓల్డ్ ప్లానే కౌంట్ అవుతుంది, ఈ న్యూ ప్లాన్ అనేది కౌంట్ అవ్వదు. కావున మీరేం చేయాలి, ఫస్ట్గా మీ దగ్గర ఏమైనా పెండింగ్ ప్లాన్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోండి, అంటే పెండింగ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ న్యూ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. చాలామంది ఇదే రీజన్ అడుగుతున్నారు. ఇక్కడ వ్యూ ఆఫర్లోకి వెళ్దాం. ఫస్ట్గా ఈ ఆఫర్ ఏంటి, మనం 1500 రూపాయల కంటే ఎక్కువగా మనీ సెండ్ చేయాలి. ఒకటి సేమ్ బ్యాంక్ ఉంటే అవ్వదు, అంటే సేమ్ బ్యాంక్ అకౌంట్, సపోజ్ నేను ఇందులో ఆంధ్ర బ్యాంక్ ఉంది, సేమ్ అందులో కూడా సేమ్ ఇదే బ్యాంక్ని అక్కడ అకౌంట్ లింక్ చేసి చేస్తామంటే అవ్వదు. బ్యాంక్ అకౌంట్ సేమ్ అవ్వకూడదు, అది మీరు అర్థం చేసుకోండి. వేరే పేటిఎం బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ ఏదైనా ఇచ్చుకోని ప్రాబ్లం అయితే లేదు. 1500 రూపాయల కంటే మనం ఎక్కువగా 10 సార్లు సెండ్ చేయాలి. ఒకటి చాలామంది ఎక్కువగా కౌంట్ అవ్వట్లేదు అంటున్నారు, 1500 1 రూపీ, 1500 2 రూపీస్ అలా సెండ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా? బిహెచ్ఎం యూపీఐ కానీ సెండ్ చేసుకోవచ్చు, ఫోన్పే కానీ, లేదంటే మనకి ఇంకా ఫ్రీచార్జ్ కానీ, ఇలా డిఫరెంట్ వాటికి సెండ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. పేటిఎంలో ఓన్లీ యూనికే అంటూ ఏమీ లేదనమాట. ఓకే, ఇకపోతే 10/25, ఇది 1500 అబో. ఇది మనకి ఏంటంటే ఎంతవరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేసి చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు ఎర్న్ చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ 1 టైం మాత్రమే అన్నాడు, ఇది ఆగస్ట్ 15 వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందని చెప్పాడు. యాప్ వర్షన్ 7.00 అన్నాడు అండ్ అబోవ్ అన్నాడు. అబోవ్ అని చెప్పాను, చాలామంది 7.2 అనేసి చాలా రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. 7.00 అబోవ్ యాప్ వర్షన్ ఉండాలి, మీ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే కాదు. ఇకపోతే మనం ఈ ఆఫర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా సెకండ్ ఆఫర్లోకి వెళ్ళిపోదాం అండ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఇక్కడ మనం సింపుల్గా యాప్ని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ యాప్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మనకు జాయిన్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది, అంటే పైన లోగో ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత అయినా జాయిన్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఏంటంటే ఫ్రీ డెలివరీ ఫాస్ట్ అవుతుందని చెప్పేసి, ఇంకా చాలా రకాల ఫ్యూచర్స్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఒకటి చాలా మందికి ఫ్రీగా వస్తుంది, చాలా మందికి రావట్లేదు, ఇది నోటెడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు వస్తే అదృష్టం, లేకపోతే ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలి, అందుకే 50/50 ఛాన్సెస్. చాలా మంది ఎందుకు రావట్లేదు అని, లేదంటే పాత యాప్ అన్ఇన్స్టాల్ చేసేసి కొత్త యాప్ ఇన్స్టాల్ చేయండి సరిపోతుంది. యు ఆర్ ఎలిజిబిలిటీ జాయిన్ ఫర్ ఫ్లిప్కార్ట్ ప్లస్ నౌ, యూ హ్యావ్ 50 కాయిన్స్ అన్నాడు. అంటే నేను సైన్ అప్ అయినందుకు గాను 50 కాయిన్స్ వచ్చాయి. జస్ట్ నేను ఇప్పుడు జాయిన్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం చూద్దాం, జాయిన్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసిన తర్వాత నాకు 50 కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి అండ్ డిటెక్ట్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొక బుక్ మై షో ఓచర్ కూడా ఫ్రీగా వస్తుంది, అది ఎలా అన్నది చెప్తాను. ఫస్ట్ ఒకటి, మీ దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేయండి, ఏదో ఒక దానికైనా లక్ ఉంటే తగులుతుంది, లేదంటే మీ బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా చూడండి, ఇక్కడ నేనైతే కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్రైమ్ మెంబర్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇకపోతే మనకు 50 కాయిన్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుందాం, ఫ్రీ మెంబర్షిప్ వచ్చిందా లేదా అన్నది. అయితే ఇక్కడ నేను చూస్తాను ఒకసారి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి చూస్తాను, ఇక్కడ 50 అయితే మైనస్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏదైనా 250 రూపీస్ కంటే అబోవ్ మనం షాపింగ్ చేసినట్టయితే మనకి 1 కాయిన్ వస్తుంది, 50 కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్ ప్లస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటాను. ఇంకా మనకి ఎక్స్ట్రా ఏం ఆఫర్స్ అయితే చూపించలేదు. ఇక్కడ మనం చూద్దాం కిందకి వెళ్దాం, మనకి ఏదైనా ఆఫర్ ఉందేమో. ఇక్కడ చూడండి, ఫ్రీ వాలెట్స్ అన్నాడు, ఇక్కడ ఏవేవో చాలా రకాల ఫ్రీ అన్నాడు. 100 రూపీస్ ఆఫర్ ఆన్ మూవీ టికెట్స్, ఓకే, అది మనకు బుక్ మై షో ఓచర్ వస్తుంది. ఒకటి గమనించండి, 2 వ్యాలిడ్ టికెట్స్, మీ 50 రూపీస్ నేను 2 చేసుకున్నా సరే మీకు 100 రూపీస్ వ్యాలిడ్ అయిపోతుంది. అక్కడ మినిమం అమౌంట్ ఏమి చెప్పలేదు, అందుకని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఆ అమౌంట్ చెప్తుంటే నేను చెప్పేవాడిని ఏమి కాదేమో,
అది మీరు అర్థం చేసుకోవచ్చు. అమౌంట్ ఏం చెప్పలేదు కానీ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది కూడా ఇది. గిఫ్ట్ వచ్చర్ కూడా మీకు ఫ్రీగా వచ్చింది, జస్ట్ ఆఫర్ అని ఉంది కదా, క్లిక్ క్లైమ్ ఆఫర్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుని సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం.